నమస్తే. తెలుగు రుచి అమెరికాలో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో అమెరికాలో మన పార్టిసిపెంట్స్ చేస్తున్న రుచికరమైన వంటల్ని చూస్తున్నారు కదండి. సో నాకు చక్కగా వెరైటీ వంటల్ని వండి చూపించడానికి వాళ్ళందరూ చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను నన్ను కలిసిన తర్వాత వాళ్ళ ఎక్సైట్మెంట్ అంతా కనిపిస్తుంది నాకు. అండ్ అలాగే నాకు కూడా ఇక్కడికి వచ్చి ఇలా మన తెలుగు వాళ్ళు చేసే వంటల్ని రుచి చూడడానికి, వాళ్ళు చేస్తున్న విధానం చూడడానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే అమెరికాలోని సాక్రమెంటో ప్లేస్కి వచ్చాను. సో సాక్రమెంటోలో ఈరోజు మనకి టేస్టీగా వంటల్ని చేసి చూపిస్తామంటూ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో చూస్తున్నారు కదా, నేను ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసాను. మరి లోపల ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో వెళ్ళి వాళ్ళని కలిసి ఇవాళ రుచికరమైన వంటలు ఏంటో చూసేద్దామా. వచ్చేసేయండి. ఓహో, అందరూ రెడీగా ఉన్నారా? యా, రెడీగా ఉన్నాం. శ్రవంతి. శ్రవంతి, మీ పేరు? శిరీష. శిరీష, సో ఇక్కడ మన ఇద్దరికి పార్టిసిపెంట్స్ అంటే ఇక్కడ చాలా మంది మన కోసం వెయిట్ చేస్తున్నారు. గబగబా వీళ్ళందరి పేర్లు అడిగేద్దాం. హాయ్. హాయ్, మీ పేరేంటి? వర్షిణి. వర్షిణి, ఏం చదువుతున్నా? సెకండ్ కోర్స్. ఓకే. హాయ్. హాయ్, మీ పేరు? ఆష్నా. ఆష్నా, నువ్వేం చదువుతున్నావు? సెవెంత్. హలో. హాయ్, మీ పేరేంటి? అక్షర. అక్షర, నువ్వేం చదువుతున్నావు? ఫిఫ్త్. ఫిఫ్త్. హాయ్ నాన్నా. శ్రియా. శ్రియా, నువ్వేం చదువుతున్నావు? సిక్స్త్. నా పేరు విశ్రుత్. సెవెన్ చదువుతున్నావా? ఓకే, మీరు అందరూ నేను వెయిట్ చేస్తున్నారా మా కోసమే? సో చక్కగా మేము అన్ని ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ వంటలన్నీ చూస్తూ ఇక్కడికి వచ్చాము ఈరోజు మీరు ఏం చేస్తారా అని. సో రెడీయా మీ ఇద్దరు కూడా? రెడీ. సో మీరు అందరూ కూడా రెడీయా? ఒకసారి అందరూ హాయ్ చెప్పేసండి కెమెరాకి. ఓకే, సో ఇప్పుడు అందరం రెడీగా ఉన్నాము. వెళ్ళి ఇప్పుడు వంటలు టేస్ట్ చేసేస్తాం. ఐ మీన్ చేసిన తర్వాత పదండి, కమ్. తెలుగు రుచి అమెరికాలో మరి ఈరోజు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు మనకి టేస్టీగా వంటలు చేయడానికి. ఇవిడ మన పార్టిసిపెంట్ శ్రవంతి గారు. శ్రవంతి గారు ఒకసారి అందరికి హాయ్ చెప్పేసేయండి. హాయ్. ఓకే, సో ఇప్పుడు మన ఇంకో పార్టిసిపెంట్ శిరీష గారు. హాయ్. ఓకే, మన పార్టిసిపెంట్స్ ఇద్దరు చక్కగా రెడీగా ఉన్నారు. ఇద్దరు సేమ్ సారీస్ కట్టుకున్నారు. ఎందుకు, మీ ఇద్దరు బాగా ఫ్రెండ్సా? కట్టుకున్నారా అనుకోకుండా? కట్టుకున్నారా అనుకోకుండానే కట్టుకున్నారు, కానీ అలా మ్యాచ్ అయిపోయింది. పింక్ మధ్యలో ఎల్లో చాలా బాగుంది కదా చూడడానికి. నైస్. సో మీరు ఎన్ని రోజులు అయిందండి ఇక్కడికి వచ్చి? ఐ మీన్ రోజు అదే 2.5 ఇయర్స్. అవునా? సో అంటే పెళ్ళి అవగానే ఇలా వచ్చారా? వచ్చేసారు అలాగే. అక్కడ అందరికి బై బై చెప్పేసి? బై బై చెప్పేసి వచ్చేసారు. సో ఏంటి, వర్కింగ్ గా మీరేమన్నా లేకపోతే? లేదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తన సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఇంటెల్? ఇంటెల్ కాదు. ఓకే, పేరేంటి? మహిదర్. ఓకే ఓకే. సో శిరీష గారు మీరేంటి? నేను వచ్చి 5 ఇయర్స్ అయిపోతుంది ఇక్కడికి. పెళ్ళయింది వెంటనే వచ్చేసాను. సో ఇట్స్ బిన్ 5 ఇయర్స్. మై హస్బెండ్ నేమ్ ఇస్ ఉదయ్. ఉదయ్ కిరణ్. స్టేట్ కి వర్క్ చేస్తారు. స్టేట్ కి వర్క్ చేస్తారు. ఓకే, మీకు పిల్లలు? యా, హీ ఇస్ 3 ఇయర్ ఓల్డ్. ఐ హావ్ సన్, హీ ఇస్ 3 ఇయర్ ఓల్డ్. మీరేంటి, మీరు వర్కింగ్ ఆ లేదా? లేదు. లేదు. ఓకే, సో మీ బాబు పేరు? రోహన్. రోహన్. ఓకే, సో ఇద్దరు కూడా చక్కగా రెడీగా ఉన్నారు. కలర్ఫుల్ గా బ్రైట్ గా తయారైపోయి రెడీగా ఉన్నారు మనకి వంటలు చేసి చూపించడానికి. సో నేను మీకు ఇందాక అంతా చక్కగా చెప్పేశాను కదా, మనకి మంచి మంచి వంటలు చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వంటలో పిండి వంటలు అనమాట, అంటే మెయిన్ కోర్స్ చేయాలి దీంట్లో. సో దీనికి ఏంటి అంటే నేను మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో ఇది నా చాయిస్ ప్రకారం నేను మీకు ఇస్తాను. సో మీరు ఏంటంటే దాన్ని టేస్టీగా చేయాలన్నమాట. ఓకే, సో మరి వాళ్ళకి మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా. ఓకే, ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎలా చెప్తారు, మాకు ఎలా తెలుస్తుందని అనుకుంటున్నారు కదా. సరే, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్, కానీ మనం చూసేద్దాం ఏముందో ఇందులో. ఓకే, ఆహా, అదన్నమాట చేప. చేప ముక్కలు తీసుకొచ్చా, అంటే పెద్ద చేప తెద్దాం అనుకుంటే చాలా పెద్దగా ఉంది, నేను మోయడం చాలా కష్టం అని చెప్పి పీసెస్ తీసుకొచ్చాను. సో ఫిష్ అన్నమాట ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో వచ్చా చేపల కూర చేయటం. ఓకే, సో మరి చూసారుగా చక్కగా ఇలా చేప ముక్కలతో ఏదో ఒకటి వెరైటీ చేయాలన్నమాట. సో అది ఏం చేయొచ్చు అనేది మీ చాయిస్, కానీ టేస్టీగా ఉండాలి ఎందుకంటే కాంపిటీషన్. ఓకే, సో కాంపిటీషన్ కాబట్టి బాగా చేయాలి.
సో మంచి టేస్టీ వంట చేయాలి. సో ఏం చేయొచ్చు అనేది ఇద్దరు ఫాస్ట్గా ఆలోచించుకొని నాకు చెప్పేస్తే మొదలు పెట్టేద్దాం. ఓకే. చేపల వేపుడు అది కామన్గా అందరు చేసుకుంటారు. చేపల పులుసు చాలా ఫేమస్. కొబ్బరి పాలతో చేపల కూర చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరి పాలతో చేపల కూర. చేపల కూర అంటే చక్కగా చాలా కారం కారంగా పుల్ల పుల్లగా అలా ఉంటే చాలా బాగుంటుంది కదా. కొబ్బరి పాలు మరి స్వీట్ అయిపోతాయి, చేపలకి ఆ టేస్ట్ బాగానే ఉంటుందా? అది కొంచెం ఇట్లా యమ్మీగా చిన్నపిల్లలకి నచ్చేలాగా ఉంటుంది. నేను ఏ డిష్ చేసినా మా అబ్బాయికి నచ్చేలాగా చూసుకుంటాను. నేను మీ అబ్బాయిని కాదుగా, నీ చిన్నపిల్లలు కాదుగా, మీకు నచ్చుతుంది. నచ్చుతుందా? సో ఇప్పుడేంటి కొబ్బరి పాలు చేపల కూర. సో శ్రావంతి గారు మీరేం చేస్తారు? ఫిష్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తాను. ఫిష్ క్యాప్సికమ్ కర్రీయా? సో క్యాప్సికమ్ కాంబినేషన్ లో ఫిష్ బాగుంటుందా? బాగుంటది. ఓకే. సో ఇద్దరు వెరైటీ వెరైటీ డిషెస్ చెప్పారు యాక్చువల్గా ఫిష్ తో. నేను ఇప్పటిదాకా టేస్ట్ చూడలేదు. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? చేసేస్తారా? ఓకే. మరి కొబ్బరి పాల చేపల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి పాల చేపల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 4, గసగసాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి పాలు 1.5 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 2 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత, పచ్చిమిరపకాయలు 4. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా శిరీష గారు? ఫస్ట్ పాన్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఫిష్ నేను సాల్మన్ తీసుకున్నాను. ఓకే. సో మీకు ఇక్కడ సాల్మన్ బాగా దొరుకుతుంది. సో దీనికి ముళ్ళుండు. ఉండు ముళ్ళుండు. సో ఈ చేప ముక్కలు వేయించాలా ముందు మనము? కొంచెం అట్లా షాలో ఫ్రై అంటాం కదా, అట్లా కొంచెం చేసుకుంటే. ఓకే ఓకే. మూత పెట్టవచ్చు యాక్చువల్లీ ఒకసారి వాటర్ అంతా పోయే వరకు. అంటే ఎక్కువ ఏమట్లా రోస్ట్ లాగా జస్ట్ లేయర్ ఒక లేయర్ ఫామ్ అవ్వాలి అంతే. సో దట్ మనం గ్రేవీలో వేసుకున్నప్పుడు అది విరిగిపోకుండా ఉంటుంది. ఓకే. సో దీనికి ఇంకా రెడీ చేసి పెట్టుకోవాల్సింది ఏమన్నా ఉంటుందా? అది పాపీస్, గసగసాలు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకొక 1 మినిట్ అవుతా అయిపోతుంది. సో ఇవి మనం సెపరేట్ చేసుకొని మళ్ళీ తర్వాత గ్రేవీ ఇందులో స్టార్ట్ చేసేసుకోవచ్చా? యాక్చువల్గా ఇట్లా చేస్తే ఏంటంటే ఈ ఆయిల్కి ఈ సాల్మన్లో ఉన్న ఫ్లేవర్స్ అన్ని వచ్చేస్తాయి. సో మన డిష్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. మనం పక్కన చేసుకొని వేస్తే ఆ ఫ్లేవర్ రాదు, సాల్మన్ ఫ్లేవర్ అంతా ఆయిల్కి వెళ్ళిపోతుంది. ఒక డిష్ లోనే చేసుకోవాలి మనం. ఒక ప్లేట్ తీసుకొని తీసేసుకోవచ్చు. సో తీసేద్దాము. యా ఇది ఒక 1-1.5 మినిట్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ లో ఇంకా కొంచెం సరిపోతే ఓకే, ఇది లేదంటే కొంచెం యాడ్ చేసుకొని. ఎక్కువ కూడా అవసరం ఉండదు ఎందుకంటే మనం కోకోనట్ మిల్క్ వాడుతున్నాం కదా, దాంట్లో నుంచి కూడా ఆయిల్ అన్ని వస్తాయి, పాపీ సీడ్స్ కూడా ఉంటాయి. సో అదంతా కూడా కొబ్బరి పాలలో ఏమైనా యాడ్ చేశారా? లేదు, జస్ట్ ప్లెయిన్ ఈ పేస్ట్ వేరే, కొబ్బరి పాలు వేరే. ఓకే ఓకే. సో దీంట్లో పెప్పర్ మిరియాలు ఉంటాయి కదా, దానికి కారం అండ్ ఇంకా ఒక 2 స్లిట్ చిల్లీస్ వేస్తాను. సో ఆ 2 కారం కరెక్ట్ గా డిష్ సరిపోయేలాగా చూసుకోవాలి మనం. ఓకే. మనం పెప్పర్ తీసుకున్నప్పుడు అట్లా క్వాంటిటీ తీసుకోవాలి. ఓకే. తగ్గిస్తారా? తగ్గించాలి కొంచెం. సో ఇప్పుడు ఆనియన్స్. ఓకే. ఓన్లీ ఆనియన్స్ కు మొత్తం సరిపడా వేస్తున్నారా? జస్ట్ ఫస్ట్ మనము ఆనియన్స్ కి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అండ్ 1/4 కావాలి. ఫస్ట్ నేను హాఫ్ వేసుకున్నాను. అది ఎందుకు అలా టేస్ట్? ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ఇట్లా అల్లం ముక్కలు కొంచెం పొడు పొడుగా కట్ చేసి వేసుకోవచ్చు. మీన్స్ కొంచెం చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు, ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. మీకు ఇలా ఇష్టం? సో మీకు అలా తగులుతూ ఉంటే ఇష్టం అనమాట. అంటే చాలా మందికి అల్లం ముక్కలు అది పండు కింద పడితే పెద్దగా ఇష్టపడారు. నాకు ఇష్టంతో ఇట్లా. సో ఇప్పుడు చేపలకి, ఇక్కడ చేపలకి అక్కడ చేపలకి తేడా చాలా తేడా ఉంటుంది కదా? ఉంటుంది. తెలీదు ఎందుకంటే నేను అక్కడ ఎప్పుడు చేయలేదు.
వచ్చిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు తినలేదా? తినడం తెలుసు, బట్ అప్పుడు మీకు తేడా తెలియలేదా? తేడా అంటే ఇండియా వెళ్ళిన సంతోషంలో చేపలు పొడిస్తామో తెలీదు. అంతేనా? అన్ని బాగుంటాయి. ఓహో, ఏది చిన్నది ఏది తిన్నా కూడా అది చాలా టేస్టీగా అనిపిస్తుంది. అక్కడ ఇంకా మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు చేస్తూ ఉంటారు కదా కొన్ని కొన్ని రెసిపీస్, అవి పచ్చిమిర్చి యాడ్ చేస్తాం మనము. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఆ డిష్ కలర్ మారిపోతుంది. సో కొంచెం వేసుకోవాలి. అమెరికా వచ్చిన కొత్తలో మీకు ఎలా అనిపించింది ఇక్కడ? ఫస్ట్లో కొంచెం హోమ్ సిక్ లాగా, ఇంట్లో అందరు గుర్తు రావడం అది ఉండేది ఫస్ట్లో. ఇప్పటికి కూడా ఉంటుంది, డిగ్రీ చేంజ్ అంతే. అంటే అప్పుడే కొంచెం ఎక్కువ, ఇప్పుడు ఓకే అలవాటు అయింది. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అయ్యారు, కొత్తగా వచ్చినప్పుడు అంత ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు కదా. ఇప్పుడు కొంచెం ఓకే, యా బెటర్ బెటర్. ఓకే, 100 ఇదంతా పేస్ట్, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు ఇవన్నీ కూడా నాలుగు వేసి ఇది పేస్ట్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆన్ ద థిక్కర్ సైడ్, థిన్నర్ సైడ్ అనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, మరి ఇట్లా పేస్ట్ లాగా ఉండదు, గట్టిగా ఉండకూడదు. బాగా కలుపుకొని పోసుకోవాలి, మళ్ళీ పెప్పర్స్ కింద ఉండిపోతాయి. సో మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? మీరు వచ్చి 2.5 ఇయర్స్? 2.5 ఇయర్స్ ఎలా అయ్యారు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటే పార్టీస్ లో కలుస్తూ అలా? ఓకేనా? చింతపండు పేస్ట్ కొంచెం ఎక్కువ, అస్సలు వేసుకోవద్దు, డిష్ చేంజ్ టేస్ట్ మారిపోతుంది. వెనిగర్ వెనిగర్ ఈ వెనిగర్ ఇదంతా బాగుంటుందండి టేస్ట్. ఐ మీన్ ఈ ఫిష్ దీనికి సార్నెస్ కదా, అది మొత్తం పులుపే కదా, బాగుంటుంది. ఇది కోకోనట్ మిల్క్ కొద్దిగా థిక్గా చేసుకున్నారు. ఇది కోకోనట్ మిల్క్ వేసుకొని కొంచెం. సో ఇది మనకంటే కాంబినేషన్ ఎలా రైస్ లాంటి రైస్ లోకి చాలా బాగుంటుంది. ఏంటంటే కొంచెం ఇది ఎక్కువ క్వాంటిటీ వేసుకుని రైస్ కొంచెం తక్కువ తింటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం సాస్ కొంచెం థిక్ అయ్యాక కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎంత లూజ్ గా అదే ఎంత గ్రేవీ ఎంత ఉండాలో చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో మీరు వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా ఎన్నిసార్లు వచ్చారు? ప్రతి మంచి ఎవ్రీ ఇయర్ వస్తూ ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ అన్ని ప్లేసెస్ ఐ మీన్ తిరిగారా? యా, డిఫరెంట్ ప్లేసెస్. సో ఏది మీకు బాగా నచ్చింది? నాకు నయాగరా ఫాల్స్ చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఓ, ఇప్పుడు కొంచెం బాయిల్ వచ్చేసింది కదా, దీంట్లో మనము కెన్ యాడ్ ఫిషెస్. సో ఇప్పుడు మనకంటే ఈ చేప ముక్కలు దీంట్లో ఉడకాలా? అంతసేపు ఉడకాల్సింది లేదు, 2-3 మినిట్స్ అంతే. సాల్మన్ కదా కొంచెం ఇది ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే ఓకే, సో ఒక 2 మినిట్స్ ఆగి తీసుకుందాం. ఓకే ఓకే, సో చూద్దాము. రెడీ అండి, అయిపోయింది. సో ఫైనల్గా కొత్తిమీర, కొత్తిమీరతో గార్నిష్. గీత గారు రెడీ. వావ్, సో చాలా బాగా చేశారండి కార్వింగ్. థ్యాంక్ యూ. ఫిషెస్ నైస్. ఇవైనా వేడి ఆగేదాకా తినొచ్చు, ఆ వెయిట్ చేయాలి. ఇవైతే ఇలా తినేయచ్చు పచ్చి. బాగుందండి, నైస్, చాలా బాగా చేశారు. చాలా అంటే షేప్ అది చాలా కరెక్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ. నైస్. ఓకే అండి, మరి కొబ్బరిపాల చేపల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరిపాల చేపల కూర తయారు చేసే విధానం, ముందుగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు డ్రై రోస్ట్ చేసుకుని మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి చేప ముక్కలు వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్ లో మరికొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, చింతపండు గుజ్జు, వెనిగర్, కొబ్బరిపాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసి మరికొద్దిసేపు మగ్గించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొబ్బరిపాల చేపల కూర రెడీ. ఓకే అండి, మరి ఫస్ట్ వంట చూసారు కదా. సో శ్రావంతి రెడీయా మీరు? యా రెడీ. సో మీరేం చేస్తున్నారు? ఫిష్ క్యాప్సికమ్ కర్రీ. ఫిష్ క్యాప్సికమ్ కర్రీ. ఓకే ఓకే, మరి ఫిష్ క్యాప్సికమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫిష్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 4, తరిగిన రెడ్ క్యాప్సికమ్ 1, తరిగిన గ్రీన్ క్యాప్సికమ్ 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పచ్చిమిరపకాయలు 4,
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 5 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? ఇంకా ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందామండి. ఇది కాస్త ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. సో మీకు ఇక్కడ రెడ్ ఆనియన్, వైట్ ఆనియన్ రెండు దొరుకుతాయి. అంటే మనకి అక్కడ ఇండియా ఘాట్ ఏ ఆనియన్ ఉంటుంది అంటే అక్కడ మనకి రెడ్ ఆనియన్ కదా ఉండేది. రెడ్ ఆనియన్ అంటే ఇక్కడ కొంచెం స్వీట్ గా ఉంటుంది, అక్కడ రెడ్ ఆనియన్ కి ఇక్కడ రెడ్ ఆనియన్ కి తేడా ఉంటుంది. సో ఇది ఎలా మనకి అంటే గ్రేవీ టైప్ లో వస్తుందా లేకపోతే డ్రైగా? కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది. గ్రేవీ టైప్ లో అంటే గ్రేవీకి మనం ఏమన్నా అంటే మనం టొమాటోస్ వేస్తాము, జస్ట్ ఆ గుజ్జు అంతే. ఓకే, అండ్ క్యాప్సికమ్ కూడా కొంచెం వాటరీగా అనిపిస్తుంది. యా యా యా. సో గ్రేవీలో వస్తుంది, ఎక్కువ గ్రేవీ కాకుండా సెమీ గ్రేవీగా ఉంటుంది. ఓకే, సో ఇది ఇంకొంచెం రంగు రావాలా? యా, మనం సాల్ట్ కొంచెం వేసుకుందాము. మళ్ళీ తర్వాత యాడ్ చేస్తారా? యా. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం ఇందులో? నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. అయితే మీరు ఆఫ్టర్ మ్యారేజ్ నాన్ వెజ్ ఇవన్నీ నేర్చుకున్నారు అంటే వంటలన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ నేర్చుకున్నారా? ఓన్లీ నాన్ వెజా? అన్ని ఆల్మోస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్. అన్ని ఫస్ట్ లో చేసేదాన్ని, కానీ కొంచెం కొంచెం మమ్మీ ఉంటారు కాబట్టి తనే చేసేది. ఓకే, తర్వాత ఇంకంతా నేను వచ్చాక. అవును, నెక్స్ట్ టొమాటోస్ వేసుకుందాము, అది కొంచెం ఫ్రై అయ్యాక. సో మీరేంటి ఫిష్ ని మ్యారినేట్ చేశారా? నేను ఫిష్ ని మ్యారినేట్ చేశాను. ఏమేమి వేశారు ఇందులో? ఇందులో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, మసాలా పౌడర్ అండ్ పసుపు కొంచెం వేశాను. ఉప్పు, పసుపు, మసాలా పౌడర్, చిల్లీ పౌడర్, కారం ఇవన్నీ వేసేసి కొద్దిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఎంతసేపు ఉంచుకోవాలి వీటిని? ఇది మినిమం 20 మినిట్స్ అయితే చాలు. సో 1 అవర్ అయినా బాగానే ఉంటుంది. అంటే ఎంత ఎక్కువ ఉంటే అంత బాగానే ఉంటుంది. అవును. ఓకే, ఇప్పుడు కాస్త క్యాప్సికమ్ కూడా వేసుకుందాము. నేను రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాను. ఈ డిష్ ఎలా అంటే క్యాప్సికమ్ మీరే ట్రై చేశారా? అంటే యాక్చువల్లీ ఇది ఫిష్తో ట్రై చేయలేదు, నేను చికెన్తో ట్రై చేశాను ఫస్ట్. దానికి కూడా బాగా వచ్చింది. దాని తర్వాత దీంతో కూడా ట్రై చేశాను. మూత పెట్టుకున్నా. సో ఈ క్యాప్సికమ్ కొంచెం మగ్గితే మనం, ఇది కొంచెం మగ్గాక మనం ఫిష్ పీసెస్ వేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇంకా అంటే జస్ట్ ఎక్కువ గ్రేవీ ఏం రాదు దీనికి? ఎక్కువ గ్రేవీ రాదు, సెమీ గ్రేవీ వస్తుంది. ఓకే ఓకే, సరే. ఇది మగ్గేలోగా మేము ఒక చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు రేఖ అండి. రేఖ గారు, ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? ఇది 18th year అండి. 18th year. సో మీరు ఏంటి, వర్కింగ్ ఆ లేకపోతే? ఐ యామ్ వర్కింగ్ అండి. ఐ వర్క్ ఇన్ ఇంటెల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే ఓకే. సో ఇక్కడ అదే మేము ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్ ఇంటెల్లో ఎక్కువ అందరూ మాకు పరిచయమైన వాళ్ళందరూ ఇంటెల్. సో నైస్. మీ వారు ఏం చేస్తుంటారు? తను కూడా సాఫ్ట్వేర్ అండి, కాకపోతే ఇంటెల్ లో కాదు. ఓకే, డిఫరెంట్ కంపెనీ, డిఫరెంట్ కంపెనీ. ఓకే ఓకే. ఏం పేరు మీ వారి పేరు? తన పేరు లక్ష్మారెడ్డి. పిల్లలు? నాకు ఇద్దరు పిల్లలండి, అక్షర అమ్మాయి, అబ్బాయి పేరు ఆకర్ష్. ఆకర్ష్, ఆకర్ష్. వాలెంటైన్స్ డే బేబీ, సో ఆకర్ష్ అని పెట్టారా? అట్రాక్టివ్ అని. సో మీ నేటివ్ ప్లేస్ ఏది ఇండియాలో? మేము హనుమకొండ నుంచి అండి. హనుమకొండ, వరంగల్. హనుమకొండ, వరంగల్. ఓ నైస్ నైస్. అంటే విజిట్ చేస్తూ ఉంటారా ఫ్రీక్వెంట్ గా ఇండియా? ఆల్టర్నేట్ ఇయర్ మేము వెళ్తామండి, ఇంకో ఇయర్ లో అమ్మ వాళ్ళు వస్తారు. ఓ, ఒక ఇయర్ వాళ్ళు ఇక్కడికి, ఒక ఇయర్ మీరు అక్కడికి. సో ఏది వాళ్ళు ఇక్కడ చూసినట్టుంటది మీరు అక్కడ చూసి ఉంటుంది, మిస్ ఏం అవ్వట్లేదు అన్నమాట. మిస్ అంటే అవుతామండి పేరెంట్స్ ని, కాకపోతే యా, బట్ స్టిల్ అలవాటు అయిపోయింది 18 ఇయర్స్ కదా. ఎస్. ఓకే, సో ఇంతకీ రోజు ఏం చెప్తున్నారు చిట్కా మా ఆడియన్స్ కి?
నేను బేసిక్గా ఇక్కడ అంటే మాకు కరివేపాకు చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఎవ్రీ డే పొద్దున్న లేచినాం అంటే మాకు వంట చేయడానికి కరివేపాకు కావాలి కదా, సో దాన్ని స్టోర్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. సో కరివేపాకు ఎక్స్పెన్సివ్ బాగా ఇక్కడ, వెరీ ఎక్స్పెన్సివ్ అండి. అందుకని కరివేపాకుని మనం ఏంటంటే స్టోర్ చేసుకునేటప్పుడు ఒక సీసాలో, గాజ్ సీసాలో పెట్టుకొని గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే 2 వారాలైనా కూడా ఆకులు నల్ల నలుపు రాకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఓకే, సో అది చెప్పాలనుకున్నాను. ఓకే, ఇది మీ అమెరికా ఆడియన్స్కి చెప్పారు, కానీ మీరు చెప్పిన చిట్కా ఏంటంటే ఎక్కడైనా కూడా ఇప్పుడు ఇండియాలో కరివేపాకు ఫ్రీగా దొరుకుతున్నా కూడా పాడైపోతుంది కదా, అంటే ప్రతిసారి వెళ్ళి తెచ్చుకోవాలన్న ఇబ్బంది పడేవాళ్ళు ఏంటంటే తెచ్చుకున్నప్పుడు దాన్ని ఒక గాజు సీసాలో గాలి వెళ్లకుండా గట్టిగా మూసి పెట్టేస్తే పాడవకుండా ఉంటుంది. ఓ నైస్, బాగుంది రేఖ గారు, మంచి చిట్కా చెప్పారు. ఓకే ఓకే, సో చూద్దామా. క్యాప్సికమ్ కొంచెం మగ్గింది. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ స్పైసెస్ కూడా వేసేసుకుందాము. చిల్లీ పౌడర్, మసాలా పౌడర్, గరం మసాలా. అవునండి. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం పసుపు, ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఫస్ట్ ఫిష్ పీసెస్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి అంటే మనకి ఎలా అయినా వాటర్ కొద్దిగా వేసుకోవచ్చా, లేకపోతే దాంట్లో వచ్చే వాటర్ సరిపోతుందా? దీంతో వచ్చే వాటర్ సరిపోతుంది, కావాలంటే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కావాలా లేకపోతే మనం కొంచెం యాడ్ చేసుకుందాము. ఓకేనా, కాస్త మూత పెట్టి మగ్గనిద్దాం. సో కొంచెం ఆ ఫిష్ పీసెస్, స్పైసెస్ అన్ని ఫిష్ పీసెస్ సరిపోతుంది. అవును. సో మీరు చదువుకుందంతా ఎక్కడ, కాకినాడ లేకపోతే? కాకినాడలోనే చదువుకున్నాను. కాకినాడ డైరెక్ట్, కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చేసాను. ఎలా అనిపించింది అప్పుడు? అంటే కొంచెం కొత్తలో కొంచెం బెంగగా అనిపించేది, తర్వాత అలవాటు అయిపోయింది. తర్వాత అలవాటు అయిపోయింది. సో ఈ 2 ఇయర్స్ లో వెళ్ళొచ్చారా ఒకసారి? 2 టైమ్స్ వెళ్ళొచ్చాను. 2 టైమ్స్ వెళ్ళొచ్చారా? వచ్చిన కొత్తలో కొంచెం ఎక్కువ వెళ్తారేమో కదా. అవును. సో రాను రాను అలవాటు అవుతున్న కొద్దీ ఇంకా ఒక 2 ఇయర్స్ కి అలాగా. అవును, 2 ఇయర్స్ కి అలాగా వెళ్తూ ఉంటాను. అండ్ మీకు అంటే కొత్తగా పెళ్ళలేదు కాబట్టి కొంచెం పండుగలు, అంటే జనరల్ గా అక్కడ ఉంటేనేమో పండుగలు వాటికి చాలా హడావిడి ఉంటుంది కదా. అవును. ఇక్కడికి వచ్చాక మరి పండుగలు ఎంతైనా కొంచెం? ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటాం, ఫ్రెండ్స్ అందరూ ఉన్నాం, ప్రతి పండగకి మేము గెట్ టుగెదర్ పెట్టుకుంటాం. సో మిస్ అవ్వం అక్కడ పండగలు. కాకపోతే మీ ఆయనకి మా కొత్త అల్లుడు ట్రీట్మెంట్ అనేది కాస్త మిస్ అయ్యి ఉంటుంది. సో మీరు ఒక్కళ్ళేనా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్? బ్రదర్ ఉన్నాడు, తను కాకినాడలోనే ఉంటాడు. ఓకే ఓకే, ఓ నైస్. కొంచెం అవ్వాలండి, కాస్త మూత పెట్టి మగ్గనిద్దాం. సో మీది అరేంజ్డ్ మ్యారేజ్ ఏనా? లేదు, లవ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మీరు కావాలని అమెరికా సంబంధం కోసం వెయిట్ చేశారా, లేకపోతే ఎలాగా? అమెరికా అని కాదు, మా హస్బెండ్ వాళ్ళ సంబంధం గురించే వెయిట్ చేశాం. అలా ఎలా వెయిట్ చేస్తారు అంటే, మా పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ముందే తెలుసు, సో బాగా తెలిసిన వలన. ఓహో, ఈ మ్యాచ్ అయితే బాగుంటుందని. అవును. ఇప్పుడు మీరు అడిగారా వాళ్ళు అడిగారా? అంటే మీకు అమెరికా రావాలని ఇష్టం ఉందా? ఫస్ట్ లో ఉండేది కాదు, తర్వాత అనిపించది వెళ్తే బాగుంటది అని. వచ్చిన తర్వాత ఏమనిపించింది? వచ్చిన తర్వాత కానీ అడ్జస్ట్ అయిపోయాను. అడ్జస్ట్ అయిపోయా? అవును. ఓకే, సో చూద్దామా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని దించేసుకోవచ్చు. సో మీరు తీసుకున్న చేప ఏంటి? నాది తిలాపియా అండి. తిలాపియా? అవును. దాని తెలుగులో ఏమంటారు తెలుసా? తెలుగులో తిలాపియా అనే అమెరికాలో. అంటే ఏ ఫిష్ అయినా కూడా మనకి దొరికే దాంట్లో మనము అంటే ఈ కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు యాక్చువల్గా, అంతే కదా? అవును. సో ఇక్కడ మీకు దొరికే ఫిషెస్ తో మీరు ఈ కాంబినేషన్స్ ట్రై చేశారు, మాకు అక్కడ దొరికే ఫిషెస్ తో మేము సేమ్ కాంబినేషన్స్ ట్రై చేసినా బాగానే ఉంటుంది. బాగుంటుంది. సో రెడీ ఇంకా ఇది? యా రెడీ అండి, మనం బౌల్ లో తీసేసుకుందాం. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకేనా? ఓకే అండి, ఫిష్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. నైస్.
ఓకే, మరి వేడివేడిగా ఫిష్ క్యాప్సికం కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫిష్ క్యాప్సికం కర్రీ తయారు చేసే విధానం, ముందుగా ఒక బౌల్లో చేప ముక్కలు, కారం, ఉప్పు, మసాలా పౌడర్, పసుపు వేసుకుని మారినేట్ చేసి పెట్టుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో వేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు, కారం, మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, మారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ క్యాప్సికం కర్రీ రెడీ. ఓకే అండి, మరి చేపతో రెండు రకాల వంటలు చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లో వీళ్ళిద్దరు ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూద్దాం. సో శ్రవంతి గారు, సో మీరేం చేయాలంటే ఇప్పుడు మనకి ఈ సెగ్మెంట్ లో ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట. సో ఇది స్వీట్ కానీ హాట్ కానీ ఏదైనా చేయొచ్చు మీ చాయిస్ ప్రకారం. నేనేమి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవ్వను, సో మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు అనమాట. సో మీరిద్దరు ఏంటంటే చక్కగా ఆలోచించేసి, సో ఇందాకట్లాగా ఏదైనా వెరైటీగా అందరికి చేసి చూపించాలన్నమాట. సో ఏం చేయొచ్చు ఏం చేయొచ్చో మీరు బాగా ఆలోచించి నాకు చెప్తే నేను వాళ్ళకి చెప్తాను. ఓకేనా? సో థింక్ థింక్. శిరీష గారు ఏమైనా ఆలోచించారా? ఏం ఆలోచించారు? లెట్యూస్ చికెన్ రాప్స్. ఓ, లెట్యూస్ రాప్స్ ఇక్కడ బాగా చేస్తుంటారు కదా. చైనీస్ రెస్టారెంట్స్ లో ఇక్కడ బాగా దొరుకుతూ ఉంటుంది. అండ్ లెట్యూస్ ఇప్పుడు అఫ్ కోర్స్ హైదరాబాద్ లో, ఐ మీన్ ఇండియాలో కూడా దొరుకుతుంది. సో మీరు లెట్యూస్ చికెన్ రాప్స్ చేస్తున్నారు. ఓకే, సో మీరు? చాక్లెట్ లడ్డు. సో మనకి ఆ చాకు బాల్స్ అవి దొరుకుతాయి అలాంటివా? కానీ దానికి చక్కగా ట్రెడిషనల్ పేరు పెట్టారు, చాక్లెట్ లడ్డు. వినడానికి చాలా బాగుంది. సో ఫస్ట్ ఆ చాక్లెట్ లడ్డు ఏదో చేసి చూపించేస్తారా? ఓకే ఓకే. మరి చాక్లెట్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చాక్లెట్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోకో పౌడర్ 4 టేబుల్ స్పూన్లు, బిస్కెట్ పౌడర్ 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, బాదం పొడి 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, స్ప్రింక్లర్స్ 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో శ్రావంతి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ఈ లడ్డూలకి ఏం కావాలంటే అసలు పిండి లేదు. లడ్డు అనగానే మనకి మామూలుగా శనగపిండి అంటే ఏదో రబ్బో లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో దీనికి ఏమో చాక్లెట్ పౌడర్, బిస్కెట్ పౌడర్ బాగుంది పేరుకు తగ్గట్టుగా. ఓకే, సో స్టార్ట్ చేయండి ప్రాసెస్. ఫస్ట్ చాక్లెట్ పౌడర్ వేసుకుందామండి. అంటే దీనికి మీరు మాకోసం ఏమన్నా ఇలా చాక్లెట్ లడ్డు అని పేరు పెట్టారా, ఏదన్నా వేరే పేరుందా? లేదు, ట్రెడిషనల్ గా ఉండాలి. అండ్ లుక్ వైస్ బాగుండాలి. సో ఇప్పటి నుంచే పిల్లల కోసం మంచి మంచి వెరైటీస్ అన్ని నేర్చుకుంటున్నారు అన్నమాట మీరు వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఓకే, సో చాక్లెట్ పౌడర్, చాక్లెట్ పౌడర్ వేసుకుందాం. తర్వాత బిస్కెట్ పౌడర్ వేసుకుందాం. సో ఏదైనా బిస్కెట్, మనం స్వీట్ బిస్కెట్, స్వీట్ బిస్కెట్ కాదు, నేను మేరీ బిస్కెట్ తీసుకున్నాను. ఓకే, అది పౌడర్ చేసి. ఓకే ఓకే, సో అంటే స్వీట్ ఉండకూడదా? స్వీట్ మన చాయిస్. ఓకే, సో బిస్కెట్ టేస్ట్ అనేది మన ఇష్టం. సో అది అంటే సాల్ట్ బిస్కెట్స్ కాకుండా ఎనీ బిస్కెట్ తీసుకోవచ్చు. సో ఇది ఎక్కువ ఉండాలా? ఇది నేను 24 బిస్కెట్స్ తీసుకున్నాను, దాన్ని పౌడర్ చేశాను. చాక్లెట్ కంటే ఈ బిస్కెట్ పౌడర్ ఎక్కువ ఉండాలి. అవును, అంతేనా? తర్వాత బాదం పౌడర్ వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు స్వీట్ కోసం మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాము. సో ఇంకా అంతా మనకి ఈ కండెన్స్డ్ మిల్క్ స్వీట్ వచ్చేస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఇవి లడ్డూలా చేసుకుందాం. హే, ఎంత సింపుల్. అంటే ఇవి మనకి నిలుగుంటాయా అండి? ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 వీక్ అలా ఉంటాయి. మీకు తెలుసా ఈ లడ్డూలు? ఇప్పుడే చూస్తున్నాను. మరి అంటారండి, నో అనాలి, తెలుసా అంటే. సో మీ బాబుకి బాగా నచ్చుతాయి, ట్రై చేయండి. ఇంకొంచెం వేయినా, నేను వేస్తూ ఉంటాను. సో అంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి వచ్చేదాకా మనం ఈ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవటమేనా? అవును. ఇంకా కొంచెం పడుతుందా? ఇది మనం మరీ లూజ్ గా కాదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవి మనం లడ్డూల కింద చేసేసుకుందాం అండి. కొంచెం మనం వాటర్ తడి చేసుకుందాం. ఓకే, ఇవి ఫస్ట్ మనం కండెన్స్ మిల్క్ లో డిప్ చేసి కోకోనట్ పౌడర్ లో రోల్ చేసుకుందాం. ఓహో, మళ్ళీ ఇందులో మళ్ళీ డిప్ చేయాలా? అవును.
మీకు స్వీట్ అంటే బాగా ఇష్టమా? ఓకే ఇష్టమే. ఓకే ఇష్టమేనా? అవును. బాగా కండెన్స్డ్ మిల్క్, కండెన్స్డ్ మిల్క్ ఎక్కువ వాడుతున్నారు. అంటే ఇది కొంచెం కోకోనట్ పౌడర్ పట్టాలంటే అది పెడితే బాగుంటుంది. కోకోనట్ మిల్క్ పట్టడానికి ఇది పౌడర్ అంతే? అవును. కోకోనట్ పౌడర్ అద్దుకోవడానికి ఇది, కానీ దాని మీద ఇట్లా ఉట్టిది తడి చేస్తున్నారు కదా, ఇలా రోల్ చేస్తే అవదా? అవి మళ్ళీ ఊడిపోతాయండి. ఇదైతే స్టిక్కీగా ఉంటది కొంచెం. ఓకే ఓకే. సో అయితే ఇది కంపల్సరీ మనం చేశాక ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటుంది? ఎక్కువసేపు పెట్టకూడదు, జస్ట్ ఒక హాఫ్ అవర్, వన్ అవర్ పెట్టి గట్టిగా అయిపోతుంది. ఓకే. మనం అలాగే కోకోనట్ పౌడర్ తో చేసుకున్నట్టే స్ప్రింకిల్స్ తో కూడా చేసుకోవచ్చు. దాంట్లో రోల్ చేసుకోవచ్చా? అవునండి. రెండిట్లో కూడా రోల్ చేసేసుకోవచ్చు కదా కావాలి అంటే. సో ఈ స్ప్రింకిల్స్ అంటే మనకి దొరుకుతాయి? దొరుకుతాయండి, బయట మార్కెట్లో దొరుకుతాయి. ఓకే ఓకే. మనం ఇప్పుడు ఇందులో రోల్ చేసుకుందాం. కొన్ని ఇలా కొన్ని అలాగా? ఓకే ఓకే. ఇలా కలర్ఫుల్ గా ఉంటే కొంచెం కిడ్స్ కానీ ఎవరైనా తినడానికి ఇష్టపడతారు కదా. ఎందుకు ఇవి చేసుకున్నాక మొత్తం మీ ఆయనకి మీరే తినేసారా, పాపం ఎవరికైనా పిల్లలకి ఎవరికైనా పెట్టారా? ఫ్రెండ్స్ కి పెట్టాను. ఓ, ఫ్రెండ్స్ కి పెట్టారా? ఇంకొకటి చేయండి కోకోనట్ లో, అది మధ్యలో పెట్టుకుందాం, ఇవి చుట్టూ పెట్టుకుందాం. యా ఓకే. ఒరిజినల్ లడ్డూలు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయలేదండి. ట్రై చేయలేదా? అలాంటి కష్టమైన వంటలు చేయలేదా? ఓకే సరిపోతాయి అండి. దాంట్లో పెట్టేసుకుందాం, సర్వింగ్ ప్లేట్ లో పెట్టేసుకుందాం. చాక్లెట్ లడ్డూస్ రెడీ అండి. నైస్. సో ఈ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేయచ్చు ఊరికే. ఓకే, మరి చాక్లెట్ లడ్డూలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ లడ్డు తయారు చేసే విధానం, ఒక బౌల్ లో చాక్లెట్ పౌడర్, బిస్కెట్ పౌడర్, బాదం పౌడర్, కండెన్స్డ్ మిల్క్ వేసుకుని బాగా దగ్గరగా ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత చేతికి నీళ్లతో తడి చేసుకుని చాక్లెట్ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని లడ్డూలో చుట్టుకుని కండెన్స్డ్ మిల్క్ లో డిప్ చేసుకుని కోకోనట్ పౌడర్ లో రోల్ చేసుకుని తర్వాత స్ప్రింకిల్స్ అద్దుకుని సర్వ్ చేసుకుంటే చాక్లెట్ లడ్డు రెడీ. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. సో రేఖ గారు ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? ఇంకోటి ఇక్కడ వెల్లుల్లి ఉన్ను అల్లము పేస్ట్ మేము తయారు చేసి పెట్టుకుంటామండి. అది కూడా కలర్ మారిపోతుంది, ఫ్రెష్ గా ఉండదు. సో ఈ మధ్యలో నాకు తెలిసిన అంటే చిట్కా ఏంటంటే కొంచెం ఉప్పు ఉన్ను వెనిగర్ కలిపి పెట్టుకుంటే ఇప్పుడు పేస్ట్ చేసేటప్పుడు అది చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుందండి. మరి టేస్ట్? టేస్ట్ కూడా ఏమీ మారట్లేదండి. కాకపోతే మీరు కూరలో వేసుకునేటప్పుడు ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మరి పులుపు యాడ్ అవుతుందిగా, పర్వాలేదా? యా, కొంచెం అంత తెలియదా, లైట్ గా వేస్తే సరిపోతుందండి. ఓకే ఓకే ఓకే. సో అయితే విన్నారు కదండి, చక్కగా టిప్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా నల్లబడకుండా వారు పాడవకుండా ఉండాలంటే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ రేఖ గారు. శిరీష గారు రెడీయా? రెడీ. మీరు లెట్యూస్ చికెన్ ర్యాప్స్. ఓకే, మరి లెట్యూస్ చికెన్ ర్యాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. లెట్యూస్ చికెన్ ర్యాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా 1/2 కిలో, లెట్యూస్ 100 గ్రాములు, రెడ్ క్యాప్సికం 1, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వెనిగర్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, హాట్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి లెట్యూస్ చికెన్ ర్యాప్స్ తయారీ కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మనం అంటే ర్యాప్ కావాల్సింది కుక్ చేసుకోవాలా? ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్, మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సింది ఏం లేదు దీంట్లో, క్రంచీగా ఉన్నా బాగానే ఉంటాయి కదా. నెక్స్ట్ జింజర్ అండ్ గార్లిక్. సో ఇక్కడ అదేంటి ఛాన్స్, దాంట్లో ఛాన్స్లో ఫుల్ ఫేమస్ కదా లెట్యూస్ ర్యాప్స్. యా, నాకు కూడా బాగా నచ్చాయి యాక్చువల్గా. అవునా? సో అది చికెన్ మనము లోపల ఇది మార్చుకోవచ్చు అనుకుంటా కదా, వెజిటేరియన్ వెజిటేరియన్ కి వెజ్ ఏదన్నా మష్రూమ్ గానీ ఇట్లాంటివి, మష్రూమ్ లేదంటే టోఫు. యా, సో ఇక్కడ మీరు ఈ చికెన్ కీమాతో చేస్తున్నారు? ఓకే ఓకే. సో చికెన్ కీమా, సో ఇక్కడ ఎలా మీకు కీమా కూడా అలా మనకి దొరుకుతుందా? చేసింది రెడీగా, రెడీగా ఉంటుంది. ఓకే. సో ఇంకా మనకి ఎన్ని ర్యాప్స్ కి కావాలంటే దానికి తగ్గట్టుగా మనము
చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు గెస్ట్ వస్తుంటే మనము ఒకసారి చేసేసుకొని పెట్టేసుకొని ర్యాప్స్ చేసుకోవచ్చు. సో ఇది అంటే కొద్దిగా పొడి పొడిలాడుతూ అలా ఉంటుంది కదా, అంటే ఇలా అంటే కొంచెం అలా వస్తుందా, మనం బాగా ఫ్రై చేయాలా ఏంటి దానికి? లేదు లేదు, అవసరం లేదు. మనము వెనిగర్ అండ్ సోయా సాస్ వేస్తాం కదా, అది కూడా ఒక గ్రేవీ టైప్ అయిపోతుంది. మనం అప్పుడు ర్యాప్ చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, ఇలా మనం ర్యాప్ చేసుకున్నప్పుడు పడిపోదు. అవును, బైట్ చేసేటప్పుడు. యా, ఒకసారి ఆ లెట్యూస్ లీవ్స్ ఇవ్వరా. సో ఇక్కడ మీకు ఎలా ఇది అంటే ఇలా దొరుకుతాయి, లేకపోతే ఆ క్యాబేజ్ మొత్తం దొరుకుతుంది? క్యాబేజ్ లాగా దొరుకుతుంది, హోల్ది హోల్ దొరుకుతుంది. సో దాన్ని మనం తెచ్చి కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ సింపుల్. ఓకే ఓకే. సో నెక్స్ట్ దీంట్లో పసుపు కొంచెం. ఓకే, గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బెల్ పెప్పర్ రెడ్ కలర్, క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది. జస్ట్ మనము ఈ వెజిటేబుల్స్ ఏంటంటే 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ క్రంచీగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం తగ్గించు. సోయా సాస్ వేసుకోండి. ఇంకా మన క్వాంటిటీని బట్టి మనం ఎంత చేస్తున్నాం చికెన్ చికెన్ దాన్ని బట్టి మనము సోయా సాస్ అండ్ కొంచెం ఆ ట్యాంగీ ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందేమో కదా. వెనిగర్, అది వెనిగర్ వేస్తాం కదా. మీరు సేమ్ నేను బయట ఎలా తిన్నానో నాకు అలా చేసి పెట్టాలన్నమాట. సో వెనిగర్ వెనిగర్ వేసుకోవాలి. ఇంకా వెనిగర్ కూడా మన ట్యాంగి ఎంత కావాలో దాన్ని బట్టి. మీరు ఏంటో నాతో మాట్లాడుతూ వేసేస్తూనే ఉన్నారు, అంత ఆ మాత్రం ఉండాలి. ఎందుకంటే మనం లెట్యూస్ లో కూడా పెడతాం కదా, అది మొత్తం టేస్ట్ రావాలి కదా. జస్ట్ చికెన్ ఒక్కటే బాగుంటుంది కదా, సో అవన్నీ వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ మొత్తం డిష్కి సరిపోయేంత వేసేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం సాస్ వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ సాస్, ఇది కూడా మనకి స్పైస్ ఎంత కావాలి అంత. ఆల్రెడీ అంటే మనం కారంకి సెపరేట్ గా ఏమి యాడ్ చేసుకోలేదు కాబట్టి సాస్ వేసుకోవాలి. సో ఇదేంటి, రెడ్ చిల్లీ సాస్. ఓకేనా, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. నైస్, యా ఇది చూస్తే అలాగే ఉంది నాకు ఇప్పుడు ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ. సో ఇప్పుడు మనం ర్యాప్ చేసేసుకోవచ్చు. ఇట్లా ర్యాప్స్ కోసం ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. త్రీ చేసుకుందామా మనం ముగ్గురమే? యా, ఎవరైనా వస్తే అప్పుడు మళ్ళీ ర్యాప్ చేసేద్దాం. యాక్చువల్గా అంటే ఇది ర్యాప్ చేసుకొని అలా హోల్డ్ చేసుకొని తినేస్తాము. సో ఇక్కడ మనం అలా పెట్టి వదిలేద్దాము, మనం తినేటప్పుడు ర్యాప్ చేసుకుందాం. ఎందుకంటే ర్యాప్ చేస్తే ఇప్పుడు ఇది ఉండదు కదా, మనం తినేటప్పుడు అప్పుడు మళ్ళీ ఒకసారి చూపిద్దాం. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇవి ఏంటంటే మనం ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఈ ఆకు ఏదైతే ఉందో దాన్ని ఇలా చుట్టేసుకొని అలా తినేయటమే. సో ఇక్కడ ఏంటంటే చుట్టి వదిలేస్తే మళ్ళీ ఊడిపోతుంది కాబట్టి అలా పెట్టాము. మేము తినేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాయి ఎలాగో. కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, సో రెడీ? ఓకే, మరి లెట్యూస్ చికెన్ ర్యాప్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. లెట్యూస్ చికెన్ ర్యాప్స్ తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, చికెన్ కీమా, పసుపు, గ్రీన్ పీస్, రెడ్ క్యాప్సికమ్, సోయా సాస్, వెనిగర్, ఉప్పు, చిల్లీ సాస్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో లెట్యూస్ లీవ్స్ పరిచి దీనిపై చికెన్ మిశ్రమం, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని చుట్టుకొని సర్వ్ చేసుకుంటే లెట్యూస్ చికెన్ ర్యాప్స్ రెడీ. ఓకే అండి, మరి నాలుగు వంటలు రెడీగా ఉన్నాయి. సో ఈ నాలుగింటిని టేస్ట్ చూడడానికి ఇక్కడ చాలా మంది వచ్చేసారు. సో ఇప్పుడు అందరినీ పరిచయం చేసేసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్ గా, తర్వాత టేస్ట్ చూసేస్తాం. ఓకేనా? హాయ్ అండి, నా పేరు జ్యోతి అండి. ఆంధ్రలో మాది కర్నూలు అండి, నేను ఫ్రమ్ కర్నూలు నుండి వచ్చానండి. కర్నూలు, మా హస్బెండ్ పేరు మల్లిక్,
మల్లికార్జున అంటే మా పాపేరు గౌతమి సజ్జన గారు. అన్ని చెప్పేశారా, ఎన్నాళ్ళైన మీరు ఇక్కడికి వచ్చి? నేను వచ్చి 20 ఇయర్స్ అయింది. మీ పేరు? హాయ్ అండి, నా పేరు శాంత, హస్బెండ్ పేరు శ్రీరంగం. మా ఊరు నిజామాబాద్ అండి. నిజామాబాద్. ఇద్దరు పిల్లలు, బాబు సుహాస్, పాప పేరు స్నేహ. ఓకే, మీరు ఎన్నాళ్ళైంది ఇక్కడ? 15 సంవత్సరాలు అయింది. 15. ఓకే. హాయ్ అండి, నా పేరు చిత్ర అండి. ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. నాకు ఇద్దరు పాపలు ఉన్నారు, అక్షయ అనూష. ఓకే. అర్థం పేరు సుబ్బు. హైదరాబాద్ అయితే మీరు ఇంకా తెలుగు నేర్చుకోలేదని అడిగేదాన్ని, ఇక్కడ ఆ చాయిస్ లేదు. బట్ స్టిల్ అయినా కూడా మీరు బాగా మాట్లాడుతున్నారండి, ఇప్పుడు తెలుగే మాట్లాడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఫస్ట్ వీళ్ళిద్దరు ఫిష్ తో రెండు వెరైటీస్ చేశారు. ఒకటి ఏంటంటే ఫిష్ క్యాప్సికమ్ కర్రీ ఒకటిను, ఇంకొకటి ఏమో కొబ్బరిపాల చేపల కూర అనమాట. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం, వైట్ కర్రీ ఆర్ రెడ్ కర్రీ? స్టార్ట్ విత్ రెడ్. స్టార్ట్ విత్ రెడ్. ఓకే, సో రెడ్ తో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, తీసుకొని స్పూన్ తీసుకోండి. నిజంగా చాలా బాగుంది, చక్కగా టొమాటో పులుపు, క్యాప్సికమ్ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంది. ఓకే, ఇప్పుడు కొబ్బరిపాల చేపల కూర తీసుకోండి. తీసుకోండి. నైస్, వెరైటీగా ఉంది, చాలా బాగుంది. సో ఆ కొబ్బరిపాలు కమ్మకమ్మగా అండ్ ఆ గసగసాల ఫ్లేవర్ ఇదంతా కూడా చాలా టేస్టీగా ఉంది. ఇందాక చేస్తున్నంత సేపు అదే చెప్పాను అందరికి, ఏదో కొత్త కాంబినేషన్ అని చెప్పేసి. అంటే రెండు కొత్తవే, క్యాప్సికమ్ కూడా కొత్త కాంబినేషనే. ఓకే, సో ఇప్పుడు చాక్లెట్ లడ్డూలు. సో ఎప్పుడెప్పుడు తినేద్దామని స్వీట్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను, తీసుకొని తీసుకోండి. సో అంటే మేము ఇప్పుడే చేసాం కదా, సో కొద్దిగా సాఫ్ట్గా ఉన్నాయి ఇవి. సో కావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం తింటే కొద్దిగా గట్టిపడతాయి అన్నమాట. సో మేము ఏంటంటే ఒక లడ్డు నేను బ్రేక్ చేశాను అందరి కోసం. యాక్చువల్గా నాకు ఇది మొత్తం ఇలా తినేయాలని ఉంది, బట్ తినడానికి టైం పడుతుంది, అయిపోయిన తర్వాత తింటాను. ఓకే, మనకి ఏదో ఆ బౌంటీ లీవ్ దొరుకుతాయి కదా, అలా ఉంది. చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది, ఎక్కువ స్వీట్ గా లేదు. ఐ మీన్ ఎక్కువ స్వీట్, కొంచెం స్వీట్ తక్కువ తిన్న వాళ్ళకి ఇది మంచి. మీరు ఏం చెప్పినా మైక్ లో చెప్పకపోతే ఏం అర్థం కాదు, చెప్పండి. శ్రవంతి చేసిన అది చాక్లెట్, ఇది కేక్ చాలా బాగుందండి, స్వీట్ తిన వాళ్ళకి కూడా దక్కనీట్ అండి. అది కేక్ కాదు బై, ఇది అది లడ్డు. ఓకే, సరే ఇప్పుడు లెట్యూస్ రాప్స్ టేస్ట్ చూసేద్దాము. సో ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను చూపించాను కదా మీకు, అది మనము ఇలా తీసుకొని జనరల్గా ర్యాప్ ఫిల్ చేసేసుకొని జస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసేసుకొని బైట్ చేసేయటమే. నేను ఇది బైట్ చేస్తాను, మీరు బయట. ఓకే, సో రెడీ. నైస్, చాలా బాగుంది. అంటే ఎగ్జాక్ట్గా సేమ్ బయట మనం తిన్న టేస్ట్ ఎలా ఉందో అలాగే ఉంది. సూపర్. వెజిటేరియన్స్ అయితే టోఫుతో కానీ సోయా గ్రాన్యూల్స్తో కానీ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి మనం ర్యాప్ చేసేసుకోవచ్చు. నైస్. సో ఇప్పుడు నేను అడిగే వాటికి ఫాస్ట్గా ఒకటే ముక్కలో ఆన్సర్ చెప్పాలన్నమాట, ఓకేనా? సో ఫస్ట్ ఈ ఫిష్ ఐటమ్స్లో అడుగుతున్నాను. సో మీకు శ్రవంతి గారు చేసిన ఈ క్యాప్సికమ్ కాంబినేషన్ నచ్చిందా, లేకపోతే శిరీష గారు చేసిన ఆ కొబ్బరిపాల కాంబినేషన్ నచ్చిందా అనేది చెప్పాలి, ఓకేనా? సో ఒక్కొక్కరిని అడిగేస్తా, అదో ఇదో చెప్పారనమాట. సో మీకు ఏం నచ్చింది? కొబ్బరిపాలతో నచ్చింది. ఓకే, మీకు రెండు బాగున్నాయండి, కానీ నాకు కలర్ఫుల్ గా నచ్చింది అంటే క్యాప్సికమ్ అండ్ ఇదే. ఓకే, సో నాకు క్యాప్సికమ్ అండ్ రెడ్ కర్రీ నచ్చిందండి. అది నచ్చింది. సో ఫిష్ క్యాప్సికమ్ కర్రీ నచ్చింది. ఓకే, మీకు ఫిష్ క్యాప్సికమ్? క్యాప్సికమ్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేస్తాను. సో రెండు కూడా బాగున్నాయి వెరైటీగా టేస్టీగా. కాకపోతే నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ అంటే రెండు కొత్త కాంబినేషన్స్ కదా, కొంచెం ఫిష్లో అనేటప్పటికి మనము ట్రెడిషనల్ దీన్నే ఎక్కువ లైక్ చేస్తూ ఉంటాము, బట్ ఈ కాంబినేషన్స్ కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు అండి, రెండు ట్రై చేయొచ్చు. సో ఇక్కడ కాంపిటీషన్ పరంగా చూసుకుంటే చెప్పేనా,
రాజుగారు లేరండి అది రాజుగారు లేదు అందుకే నేనే చెప్పేస్తున్నాను సో చెప్పేస్తున్నాను ఓకే చెప్పండి సో ఇక్కడ ఈ వైట్ కర్రీ బాగుంది ఐ మీన్ అంటే కొబ్బరి పాల చేపల కూర చాలా టేస్టీగా ఉంది ఐ మీన్ అంటే ఒక డిఫరెంట్ కాంబినేషన్ కానీ అలా వైట్ గ్రేవీలో కూడా చాలా బాగుంది అంటే మీరు అన్నట్టు అన్నంలో కానీ దేంట్లోకైనా తినొచ్చు అంటే మీరు బాగాలేదని కాదు కాకపోతే అది కొద్దిగా వెరైటీ ఎక్కువగా ఉందన్నమాట అంతే ఓకేనా సో కంగ్రాచులేషన్స్ శిరీష గారు ఇట్టు కొంచెం ఇటు పాస్ చేస్తారా ఆ క్లాప్స్ కొట్టండి ఓకే సో శిరీష గారు మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి సో కంగ్రాచులేషన్స్ ఓకే అటు పెట్టేయండి ఇప్పుడు నెక్స్ట్ దానికి వచ్చేద్దాం ఓకే మళ్ళీ ఫాస్ట్గా ఇలాగే చెప్పాలి సో ఈ చాక్లెట్ లడ్డూలా ఈ లెట్ జ్యూస్ రాప్సా చాక్లెట్ లడ్డు అండి లడ్డు ఓకే మీకు నాకు రెండు నచ్చాయి నాకు రెండు నచ్చాయండి లడ్డు అండి లడ్డు వెరీ గుడ్ సో మెజారిటీ లడ్డు నాకు కూడా లడ్డు అంటే అలానే కాదు సో ఈ లెట్ యూస్ రాప్స్ కూడా బాగున్నాయి కాకపోతే ఇది ఏంటంటే మనకి చాలా అంటే సింపుల్ గా చేసేసుకోవచ్చు కాకపోతే ఆ లడ్డు ఏంటంటే కొంచెం ఇన్నోవేటివ్ గా అనిపించింది నాకు అంటే ఆ చాక్లెట్ పౌడర్ మిక్స్ చేసుకుని కండెన్స్డ్ మిల్క్ మనం మనకు తగ్గట్టు స్వీట్ వేసుకొని చేసుకోవచ్చు అండ్ ఆ పైన టాపింగ్ అనేది మనము చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు సో నాకు కూడా చాక్లెట్ లడ్డు కొంచెం ఎక్కువ నచ్చింది అంటే నాకు కూడా స్వీట్ ఇష్టం కంగ్రాట్స్ ఓకే సో కంగ్రాట్స్ రావంతి గారు కంగ్రాట్స్ రావంతి థ్యాంక్ యూ ఆ గిఫ్ట్ ఇస్తారా ఓకే సో శ్రవంతి మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్ థ్యాంక్ యూ అండి సో యూ వెల్కమ్ సో థ్యాంక్స్ అండి మీ అందరికి కూడా చక్కగా టేస్ట్ చూసి మీ ఒపీనియన్స్ చెప్పారు అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ మీ ఇద్దరికి మాకు చక్కగా మంచి నాలుగు వెరైటీస్ ఈ రోజు చేసి చూపించినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరిని ఇలా కలిసి కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఓకే సో మరి చూసారు కదండి ఈరోజు సాక్రమెంటోలో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ చేసిన నాలుగు వెరైటీస్ ని మీరు కూడా అన్ని చక్కగా నోట్ చేసుకుని ట్రై చేయండి అన్ని సింపుల్ రెసిపీస్ మరి యుఎస్ లో అమెరికాలో నెక్స్ట్ ఇంకో ప్లేస్ లో టేస్టీ టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ సీ యూ బై